ట్రిబుల్ సిక్స్ న్యూస్. భారీగా గంజాయి పట్టివేత. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్లో ఎస్డిపిఓ భీమారావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్డిపిఓ భీమారావు మాట్లాడుతూ, బైపాస్ ఎన్హెచ్ 216 రోడ్డుపై జిల్లా ఎస్పీ ఆదేశాలు అనుగుణంగా పిఠాపురం పోలీసులు తొలప్లాజా వద్ద తనిఖీ చేయుచున్నారు. ఈ తనిఖీలో ఇద్దరు వ్యక్తులు కారులో 28 ప్యాకెట్లు గంజాయి తలిస్తుండగా దొరికారు. సుమారు దీని విలువ 83 లక్షలు విలువైన గంజాయిని, 9.150 నగదును, 2 సెల్ ఫోన్లు, కారును పట్టుకుని వీరిని విచారించగా విశాఖ జిల్లా నుంచి తరలిస్తున్నట్లు తెలిపారు. వీరిద్దరూ గతంలో గంజాయి తరలించడంలో పట్టుబడిన కేసులున్నాయి. ఇద్దరికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పరిచయాలు ఏర్పడినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తును ముద్దాయిలను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, పట్టణ ఎస్ఐ శంకర్ రావు, గ్రామీణ ఎస్ఐ జగన్మోహన్, యు కొత్తపల్లి ఎస్ఐ అబ్దుల్ నబీ, సిబ్బంది ఉన్నారు. జిల్లా ఎస్పీ గారు అద్నా నయం అత్తి ఐపీఎస్ వారు వచ్చిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా NH-16 టోల్ ప్లాజా సమీపంలో వీరభద్ర రైస్ మిల్ సమీపంలో వై జంక్షన్ దగ్గర ఈరోజు 12:00 బస్ షెల్టర్ దగ్గరలోన వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంలో మా ఇన్స్పెక్టర్ గారు వైఆర్కే శ్రీనివాస్, అదేవిధంగా పవనేశ్వర్ శంకర్,